అసెంబ్లీ ఎన్నికల తర్వాత పూర్తిగా రాజకీయం అంతా పూర్తిగా రాజకీయ సమీకరణలు పూర్తిగా మారినట్టు కనబడుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి వస్తుంది. బీజేపీ గతంలో 3 సీట్లు ఉన్న, ఈసారి 8 సీట్లకు పెరిగింది. ఈసారి పార్లమెంట్ ఎన్నికలు ఎవరి మధ్య జరుగుతాయి? రాజకీయ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందండి రాష్ట్రంలో. రానున్న కాలంలో ఈ పార్లమెంటు కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది. రానున్న కాలంలో కూడా రాష్ట్ర స్థాయి ఎన్నికలు కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెసే ఉంటుందని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకు ఈ మధ్య చాలామంది బీజేపీ నేతలు, మేము టీఆర్ఎస్ స్పేస్ని మేము పూర్తిగా మేము టీఆర్ఎస్ స్పేస్లో మేము ఉంటాము, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాకు కాంగ్రెస్ మధ్యనే పోటీ, ఎందుకు అంత ధీమా? ఇప్పుడు మీరున్నది 8 సీట్లు మాత్రమే, అంత తొందరగా మీరు అధికారంలోకి వస్తానే ధీమా ఏముంది బీజేపీలో? మన రాష్ట్రంలో 400 సీట్లు ఉన్నాయి, ఉన్నాయి 100 సీట్లు ఉన్నాయి, 8, 40, 50 అయితే అయిపోయాయి. ఒకసారి గాలి వచ్చినప్పుడు ఇంకా ఇది నా లెక్క ప్రకారం ఇది ప్రో కాంగ్రెస్ ఓటు కాదు, ప్రజలు భారతీయ జనతా పార్టీనే కోరుకున్నారు. మేము దాన్ని సద్వినియోగం చేసుకోలేదు, ఆల్టర్నేట్గా మేము సద్వినియోగం చేసుకోలేదు కాబట్టి కాంగ్రెస్ కేసీఆర్ కాంగ్రెస్ పోయే 70, 80, 90 సీట్లు గెలవలే కదా, అదేం ల్యాండ్ స్లైడ్ విక్టరీ కాదు కదా. మినిమం మెజారిటీతో, మార్జినల్ మెజారిటీ తోటి ప్రభుత్వం ఏర్పాటు చేసారు. కేసీఆర్ని గద్దె దించాలా అన్నది ప్రజలు నిర్ణయం చేసుకున్నారు, ఆ రకంగా ఓటేసిండ్రు. దేవుడా ప్రిఫర్డ్ భారతీయ జనతా పార్టీ, కానీ భారతీయ జనతా పార్టీ నేను అన్నట్టు అన్ని ప్రాంతాల్లో బలపడలేదు. ఎక్కడైతే బలపడ్డదో అక్కడ ప్రజలు మంచిగానే మాకు ఈ 2 జిల్లాల్లో 7 సీట్లు ఇచ్చారు. ఇప్పటివరకు బీఆర్ఎస్ పదే పదే, అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్లోనే చాలామంది నేతలు ఈ ప్రభుత్వం చాలా రోజులు ఉండదు, 6 నెలలు కూడా ఉండదు అని ఒక కామెంట్ చేస్తారు. దీన్ని బీజేపీ ఒక జాతీయ కేంద్రంలో అధికారంలో పార్టీకి కానీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి చేయకూడదు. ఒక కొత్త ప్రభుత్వం వచ్చింది, కొట్లాడుకుంటూ వచ్చి ఒక ఆయన సీఎం అయిండు, ఆయనకి ఇవ్వాల్సిన సమయం ఇవ్వాలి. కానీ వాళ్ళు చేసిన ఒక్కటి తప్పు ఎక్కడ కనబడుతుందంటే 7 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని ముందు కూడా తెలుసు, అయినా మీరు గ్యారంటీలు చెప్పారు. అది డిసెంబర్ 9 నుంచి అన్ని చేస్తామని చెప్పిండ్రు, ఇప్పుడు మళ్ళీ శ్వేతపత్రాలు పట్టుకొని తిరుగుతుండ్రు. సో అది నేను అనేది ఇర్రెస్పాన్సిబుల్ మేనిఫెస్టో మీది. అది భారతీయ జనతా పార్టీ ఎప్పుడు చేయదు, అబద్ధాలు చెప్పదు. ఒక్కటి చెప్పండి నాకు గత 10 సంవత్సరాలలో మోడీ గారు మేనిఫెస్టోలో లేనివి కూడా చేసిండు, కానీ చెప్పినవి చేయకుండా ఉండలే. ఓకే, అంటే రాజకీయ పరిణామాలు చాలా జరుగుతున్నాయి. ఎందుకో మీరు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాస్పిటల్లో ఉండి చికిత్స పొందితే కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో వచ్చిన కాంగ్రెస్ వాళ్ళంతా వరుసగట్టివే పరామర్శం వచ్చారు, కానీ ఎందుకు బీజేపీ కానీ మీరు ఎంపీగా సిట్టింగ్ ఎంపీగా ఉండి కనీసం పరామర్శం? నేను నిన్న వచ్చినా, నేను ఢిల్లీ నుంచి. మేమందరము మా సోషల్ మీడియా హ్యాండిల్స్లో కేసీఆర్ గారు తొందరగా కోలుకోవాలని మేము కోరడం కూడా జరిగింది, మాట్లాడడం కూడా జరిగింది. ఆబ్వియస్గా మేము ఢిల్లీలో ఉన్నాం కాబట్టి హాస్పిటల్ పోయి చూడలేదు. హాస్పిటల్ పోయి పేషెంట్ ఐసీయూలు ఉన్నప్పుడు, హాస్పిటల్ ఉన్నప్పుడు ఒక నాయకులు పోయి, వాళ్ళు ఎంబడ ప్రజలు పోయి, ఫాలోవర్లు పోయి, సెక్యూరిటీ పోయి, ఆడ న్యూసెన్స్ చేసేది నేనైతే ఐ డోంట్ ప్రిఫర్. మేము ఎక్కడున్నా కూడా మా సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్కి, మీడియాకి మేము మీడియా నోట్స్ ఇచ్చినాము, మా సోషల్ మీడియా హ్యాండిల్ పెట్టాము, కేసీఆర్ తొందరగా కోలుకోవాలని కూడా కోరినాం.